ఈ చల్లచల్లని క్లైమేట్లోని వేడి వేడి అన్నంలో ఈ వామకారం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇట్ ఈస్ సో కంఫర్టింగ్, ఇట్స్ సో సాటిస్ఫైయింగ్ ఫుడ్ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కానీ రెసిపీ ట్రై చేసే కన్నా ముందు మీరు వామకారం పొడి అయితే ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలండి. సో ఇది ఎలా తయారు చేసుకుంటారో నేను హై లెవెల్లో చెప్తాను. మీకు వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి. సో వామకారం పొడి తయారు చేసుకోవడానికి మనం పచ్చిమిరపకాయ, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా వాము, ఈ మూడింటిని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలండి. కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఒక రోజు పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఆ ఎండిన పొడిని మనము వామకారం పొడి అంటాము. ఈ వామకారం పొడి యూజ్ చేసుకొని మనం ఇప్పుడు వామకారం అన్నం తయారు చేద్దాము. స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని అలాగే వెల్లుల్లి రబ్బులు యాడ్ చేసుకోండి. ఒకసారి వెల్లుల్లి వేగిన తర్వాత అందులోని ఒక కప్పు వామకారం పొడిని యాడ్ చేసుకోండి. మనకి వామకారం అనేది పొడిగా ఉంది కాబట్టి దానిని క్రిస్ప్ వచ్చినంత వరకు మనం సిమ్ ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో మనకి అది క్రిస్ప్గా వేగిన తర్వాత దానిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఇది మనకి అరౌండ్ 2 వీక్స్ వరకు అయితే మనకి ఫ్రెష్గా ఉంటుంది, క్రిస్ప్గా ఉంటుందన్నమాట. సో ఎప్పుడంటే కావాలంటే మీరు అప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ వామకారం పొడి వేసుకొని కలుపుకొని తింటే అంతే, వామకారం అన్నం రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి.